అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అన్న. మార్పు అనేది ఇంకా ఎవరో తేవాల్సింది కాదు, మనందరూ మనకు రావాల్సిందే. అది ఇప్పుడు ఒక్కేసి అనే కాదు, ఇదివరకు చాలా జరిగినాయి, దాంట్లో రిజల్ట్ అంత తొందరగా ఏం రాలేదు. సో ఇంకా కొంచెం దాని గురించి కొంచెం పట్టించుకోవాలి. అంటే అన్ని కేసులు అని చెప్పలేం కానీ కొన్ని వరకు మంచిదే. అంటే ఆనియన్ రేట్లు ఏముందన్న, మా అయితే 10 రోజులు ఉంటాయి తర్వాత ఏ తగ్గుతాయి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ వాళ్ళు చెప్పింది కరెక్టే, రెండు చూసుకోవాలి. కానీ ఒకే దాని మీద ఉంటే కొంచెం, అంటే పర్టికులర్గా ఇది ఇంపార్టెంట్ అని చెప్పలేము, రెండింటికి దేని ఇంపార్టెన్స్ దానికే. మంచిదే మంచిదేనండి, మరి ఆడపిల్లలకు రక్షణ ఉండాలి కదండి, ఆయన చేసేది మంచి పనే చేస్తున్నాడు. అవునండి, అఘాయిత్యాలు బాగా జరుగుతున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని మంచి పని. ఉల్లిపాయలు ఈరోజు మరి 140-130 అవుతుంది కిలో, మరి 10 రూపాయలకి ఇస్తున్నారు, మరి ఎవరు ఇస్తారండి? మరి ఆయన చేసేది మంచి పనేగా, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని 10 రూపాయలకి ఇస్తున్నారు, ఇప్పుడే తీసుకుని వస్తున్నాం మేము, మంచి పని చేస్తున్నారు. ముందు మన జీవితాలు ముఖ్యం కదండి, ఆడపిల్ల జీవితం అట్ట అయిపోయింది కదా ముందు, మరి ఆడపిల్ల జీవితం అది కూడా ముఖ్యమే. మరి బతుకు తెరువు కాబట్టి మనకు ఉల్లిపాయలు ఏందే మనకు రోజు గడవదు కదా, ఉల్లిపాయ కూడా ఇది చూడాలి ముందు, ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి ముందు, దిశ. ఉల్లిదేమన్నా ఇవ్వాలి కదా, రేపు తగ్గిద్దండి, అక్కడ ప్రాణాలు పోతున్నాయి కదా, మరి ఆడపిల్ల ఇది జరిగింది మరి. అది మనం ఉండే విధానాన్ని బట్టి మంచిదే, మరి అది తప్పు ఒప్పులను తప్పు తెలుసుకొని శిక్ష చేసామనుకోండి కరెక్టే, ఒక్కొక్కసారి శిక్ష చేయని వాళ్ళు కూడా పడవచ్చు కదా, అది కరెక్టా కాదా చేశారు లేదనేది తెలుసుకొని శిక్ష వేసినా కరెక్టే. అమ్మాయిని చేసింది అయితే ఆ రోజుకి అది కరెక్టే, ఆ పాపను అంత ఘోరంగా ఇచ్చేశారు, మందు దాపిచ్చేసి ఆ రకంగా కాల్ చేసి 80% కాలిపోయింది. 80% కాలిపోయిందంటే తప్పే కదా, అది మన అక్క చెల్లెది అలాగే చేస్తామా? ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారు సమాజం, ఇది 10 మంది బతికే ఇది మంచి చెడు చూసుకొని చేయాలి. వాళ్ళు ఈ మందు వ్యసనం మీద ఇదయ్యారు. జగన్ గారు మందు ఒకటి తగ్గిస్తున్నారు, అది మంచి పద్ధతే, టైమింగ్స్ అవి తగ్గిస్తున్నారు. పూర్తిగా ఆపేస్తే ఇంకా కూడా క్రైమ్ తగ్గిద్దేమో అని అనిపిస్తుంది. మరి కేవలం మందు తాగడం వల్లే యువత తప్పుదారి పడుతుందని నా అభిప్రాయం. ఆడవాళ్ళ పరిస్థితి దారుణంగానే ఉంది, బయటకు వస్తే మరి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఇది అవ్వలేకపోతున్నారు కదా, చూసే ప్రతి ఒక్క మనిషి కూడా తప్పుగానే చూస్తుంటాడు. చిన్నపిల్లలు ముసలాళ్ళ మీద ఇంకా అది మన టీవీలలో న్యూస్ చూస్తూనే ఉన్నాము. అవి అటువంటి వాళ్ళు శిక్ష కరెక్ట్గా పడితేనే మళ్ళీ ఇంకొకరు తప్పు చేయకుండా ఉంటారని మన అభిప్రాయం అయితే. అది అలాగే ఆగొచ్చు ఆగకపోవచ్చు, ఎదుటి మనిషిని బట్టి ఆగుతారు ఆగరు అనేది ఒకరి మైండ్ సిక్స్ సెన్స్ని బట్టి అట్లా ఉంటాడు కదా. ఉల్లి ధరలు అచ్చం మనకు విజయవాడలో పెరిగింది కాదు కదా, ఉల్లి మన రాష్ట్రము మన దేశం మొత్తం ఉల్లి మీద ఇబ్బందిగానే ఉంది. అచ్చం మనకు పెరిగింది అనుకోండి, ఇప్పుడు మద్యం ధరలు పెంచాడు జగనం, అది తప్పే. ఇప్పుడు హైదరాబాద్లో మనకు 125 దొరికేది, ఇక్కడ 180 తీసుకుంటున్నాడు, 170-180 అలాగా వేరియేషన్ ఉంది, అది తప్పు. ఉల్లిపాయ అనేది ఎక్కడైనా కానీ అదే రేటు ఉంటుంది. అదే మనకు హైదరాబాద్ ఉల్లిపాయ 10 రూపాయలు దొరికి మనకి ఇక్కడ 100 రూపాయలు ఉంది అనుకోండి, అది జగన్ తప్పు. అది జగన్ సర్కారు చేయగలిగింది చేస్తున్నట్టుంది, 10 రూపాయలకి లైన్లో నిలబడిస్తున్నారు, అది అది 1 కేజీ ఇస్తున్నారు పని మా అనుకొని వస్తే. పనికి పోయాడైతే పనికి పోయి వచ్చి కేజీ కొనుక్కోవచ్చు. లీగల్ ఉల్లిపాయ అది రేటు తగ్గినప్పుడు మనకు రైతు దగ్గర కొంటున్నారు, మధ్యలో డాలర్లు ఇది అవుతున్నారు, రైతు దగ్గర 20 రూపాయలు కొంటున్నారు, ఇక్కడికి వచ్చి 100 రూపాయలు ఉంటుంది, డాలర్లు తినేస్తున్నారు కదా 80 రూపీస్. అదే రైతు తెచ్చుకుని ఒక ఆటోలో 80 రూపాయలకి లేదు 70 రూపాయలకి 50 రూపాయలు అమ్ముకుంటే కొనుక్కునే వాళ్ళు సంతోషంగా ఉంటారు, రైతు సంతోషంగా ఉంటాడు. అంటే రైతు బాగుపడట్లేదు, అంటే కొనేవాళ్ళు అవ్వట్లేదు, మధ్యలో మీడియా ఆర్డర్ ఇది మీడియా ఆర్డర్స్ కొని అమ్మేవాళ్ళు వాళ్ళే బాగుపడతారు. మహిళలదే ముఖ్యమండి, ఉల్లిపాయలు లేకుండా కూర చేసుకునే వాళ్ళం 100 మంది ఉన్నాం రేటు పెరిగినప్పుడు. ఒక మహిళకి మన ఇంట్లో మనిషికి జరిగింది అనుకోండి మనం ఉండగలం, అలాగా ఉల్లిపాయ లేకుండా కూర చేసుకోవచ్చు, తప్పేం కాదు అది. ఉల్లిది కాదనుకుంటున్నాను, ఉల్లి మన కచ్చం పెరగలేదు సార్, అది అంతం రాష్ట్రం మొత్తం పెరిగింది. రాష్ట్రం మొత్తం ఉల్లి పెరిగినప్పుడు జగన్ ఒక్కసోట ఏం చేయలేడు కదా, అది ఇంటికెళ్తే కేజీ 1కో 2కో 10 మందికో 100 మందికో 1000 మందికో ఇవ్వగలరు, అప్పటికి రైతు బజార్లు పెట్టి టైం ఉన్నంత సేపు ఇస్తున్నట్టున్నారు. అది వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవాలి మేము కూడా 1 కేజీ. ఆధార్ కార్డు కూడా తెచ్చాము, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లైన్ బాగా ఎక్కువ ఉంటుంది దాని మీద. అది ఉల్లి కంటే అది రైతుల దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, మహారాష్ట్ర వర్షాలు కాబట్టి వర్షాల వల్ల ఉల్లి ధర పెరిగింది అనుకుంటున్నాం. అంటే ఎవరి ఇయర్ ఉంది, ఇయర్ ఇంకా ఎక్కువైంది, ఎవరి ఇయర్ కూడా మనకు పెరుగుతూనే ఉంది, 90-100 టచ్ అయినట్టుంది, ఈ తప్ప 100 అబవ్ వెళ్ళిపోయింది. అది 200-160-180 కూడా చెబుతున్నారు మంచి క్వాలిటీ అయితే. ఉల్లి తగ్గిద్ది మనం ఒక రోజు మానుకుంటా 2 రోజులు 10 రోజులు తర్వాత ఉల్లి తగ్గిపోద్ది కదా, ఇట్టడి ఘోరాలు జరిగేది ఆపడం అనేది ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే. అలాగ మనం ఆపోజిట్ వాళ్ళని మనం అనకూడదు, ఇటు మన జగన్ గారిని అనకూడదు. అదే లేడీస్కి భద్రత కల్పించడం మంచిదే, అది వెళ్ళే వాళ్ళు కూడా కొద్ది భద్రతగా ఉండాలి, లేడీస్ అయినా కానీ కొంచెం సేఫ్టీగా ఉంటేనే ఎవరమేం చేయగలం. 100,000 మంది ఉన్నారు కదండి, ఒక్కొక్క మహిళ బయటకు వచ్చేది కాదు కదా, 100,000 మంది మహిళలు బయటకు వస్తున్నారు, ఎవరు సేఫ్టీ వాళ్ళు చూసుకుంటేనే మంచిది అనుకుంటున్నాను. భయపడతారని మనం అనుకోకూడదు,
అది అంటే ఇంకా మైండ్లో థాట్ ఉంటే భయపడతాడు. ఆ నిమిషంలో వచ్చే ఆవేశాన్ని మనం ఏం చేయలేం. గొడవలు జరుగుతున్నాయి, ఎన్ఎక్స్ కనుక ఆవేశాలు, అలాంటప్పుడు చట్టాలు ఇవన్నీ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా క్రైమ్ జరుగుతూనే ఉంది కదా. జరుగుతున్నప్పుడు ఇలాంటిది కూడా మనం పూర్తిగా ఆపలేరు. ఒకదాని మీద ఒకదాని మీద చట్టం కొంచెం టైట్ చేస్తే మనకు ఇప్పుడు దుబాయ్ అక్కడ ఉంది ఎమ్మటే ఉరి తీసేస్తున్నారు సెకండ్లలో. అలాగా చట్టం తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే. తొందరగా పెట్టినా మంచిది మహిళల మీద, సేఫ్టీగా వస్తారండి. మన ఇంట్లో అందరికీ ఉన్నారు మహిళలు, తల్లి లేకుండా మనం లేము, భార్య లేకుండా ఉండలేము, పిల్లలు లేకుండా ఉండలేము. అలాంటప్పుడు టైట్ చేస్తేనే మంచిదని నా ఒపీనియన్. చట్టం మంచిదే. ఉల్లి ధరలు తగ్గుతాయి, ఈరోజు దాకలేదు, రేపు దాకలేదు, ఇంకో 10 రోజులకి 20 రోజులకి తగ్గుతాయి కదా. ఆ ఉల్లి మీద ఫైట్ చేయాల్సిన పని కూడా ఇప్పటికిప్పుడు ఆయన అందరికి ఇస్తున్నాడు. ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు అన్న, 10,000 లేదని చెప్పి ఉల్లి ఇస్తాడు ఉల్లి మీద, అది అందరం తీసుకుంటాము. అది ఒకరోజు మళ్ళీ 2 రోజు ఏమి ఇవ్వగలడు, ఇవ్వలేదు కదా. ధరలు తగ్గినప్పుడు వాటి వేటికి తగ్గిపోతాయి. టమాటాలు 80-70 అమ్మినాయి, ఇప్పుడు మళ్ళీ 18 రూపాయలు 17 రూపాయలకు వచ్చినాయి. అలాగే తగ్గిపోద్ది. పంట ఉన్నప్పుడు రైతు నిలబెట్టుకోలేడు, కొన్న డాలర్లు నిలబెట్టుకోలేరు. పంట లేదు, ఇప్పుడు పంట లేనప్పుడు అది మనకు జగన్ సర్కారు చేసేది లేదు, అటు కేసీఆర్ చేయలేరు, మనకు మోదీ గారు కూడా చేయలేరు అనుకుంటున్నాను నా ఒపీనియన్. మోదీ గారే నేను చేయలేరు కదా దాని మీద. కేజీ 2 రూపాయలు కమ్మనని పెట్టగలరు మోదీ గారు? పెట్టలేరు కదా. పథకాలు ఉన్న పథకాలు చేసుకుంటూ పోతారు. మహిళల మీద మోదీ గారు కూడా తీసుకోవాలి యాక్షన్ తీసుకొని. ఒక మన ఆంధ్రాకే కాదు, అన్ని రాష్ట్రాలు కూడా మహిళల మీద జరిగే అత్యాచారాలే ఆపగలగాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.